మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ఆర్జే శేఖర్ బాషా గారు ఉన్నారు. అయితే కొన్ని వీడియోలు హల్చల్ అవుతున్నాయి, సో దానికి సంబంధించి ఆయన్నే అడిగి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. సో ఆ వీడియోస్ గురించి మాకు కొంచెం క్లారిటీ చెప్తారు. కానీ నాకు నిన్నే వచ్చాయి ఇవన్నీ కూడాను. నాకు ఎవరో ఏదో ఛానల్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. ఫస్ట్ ఛానల్ వాళ్ళు లేకపోతే సమ్ నంబర్ నుంచి వచ్చింది. సో అలా నేను చూశాను. అవి ఏంటి లావణ్య? అసలు మరి అవి ఎప్పటివో ఏంటో, ఇప్పుడువో లేకపోతే పూర్వాశ్రమంలో అదైతే చాలా క్లియర్ కట్గా ఆవిడ అదేదో పైప్ ఉంది. అవును. మరి దాంట్లో కర్పూరం వేసుకొని పిలుస్తున్నారేమో డౌట్గా ఉంది. కర్పూరమేనా ఇంకేమైనా అనుకోవచ్చా? ఉప్పు కర్పూరంబు ఒక్క పోలికనుండు. చూడ చూడ రుచుల జాడ వేరు. స్త్రీల ఎందు పుణ్య స్త్రీలు వేరయ్యా. చెప్పండి, ఇంకా లాస్ట్ లైన్ ఏమైనా ఫినిష్ చేస్తారా? ఇది శేఖర్ భాష మాట అయ్యా అని చెప్పి విసుదాభిరామ వినురావేమ ఇదే రా శేఖర్ మామ. సో అది మరి కర్పూరము ఉప్పు ఆవిడ చెప్పాలి. పాండ్స్ పౌడర్ ని చుట్టుకొని ఏం చేస్తుంది సార్ ఆవిడ? అంత మంచి వాసన వస్తుంది అని పిలిస్తే. అంటే పౌడర్స్ వాడడం కదా తెలియదులే సార్. సో నేను మీకు ఇంకొక వీడియో చూపిస్తాను. ఇది దీని గురించి మాకైతే కొంచెం క్లారిటీయే. అది నాకన్నా ఎవరన్నా కొంచెం ఎక్స్పర్ట్స్ కి చూపిస్తే ఏదో రౌండ్ రౌండ్ గా నత్తలా ఉంది ఒకటి, అది ఇట్లా గుట్ట ట్యూబ్ పైప్ ఉంది, దాంట్లో ఏదో పెడుతుంది ఆవిడ. అది ఎట్లా చేస్తారు? ఏం మన బతుకులకి అంత సీన్ లేదు కదా. ఎవరన్నా నాకు తెలిసిన వాళ్ళని అడిగితే అది ఏంటి, దాంట్లో ఏం పెట్టుంటారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మేబీ ఊరికూరికి మనకి చింటూ గారు ఫోన్ చేస్తున్నారు కదా, ఆయన అడిగితే కొంచెం క్లారిటీ ఏమైనా వస్తుంది. అవును సార్, నేను అడుగుదామని పంపించండి ఆయనకి. మీరు 26వ తేదీ వస్తున్నారు కదా, ఎక్కడ సార్? కానీ చింటూ మీకు ఒక ఛాలెంజ్ విసిరాడు. మీరు వాళ్ళ ఫ్యామిలీ దానికి మన సమాధానం కూడా చెప్పాము. ఆయన పాపం ఆయన 26వ తేదీ వస్తారని చెప్పి పాపం అందరు కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేశారు. రైట్. ఇంకొక ఒక ఛానల్లో కూడా మీకు ఛాలెంజ్ చేస్తే ఒక ఆడియో రిలీజ్ చేశారు. మీరు అది విన్నారా లేదా ఒకసారి వినిపించండి అంటే వినిపిస్తారు. మరి అదే ఛాలెంజ్ సేమ్ అదే ఇక్కడ చేశారు మా ఫ్యామిలీ ఆగిపోతున్నాయి. అవునయ్యా, ఇప్పుడు అది నేను మాట్లాడమాట, నేను ఏదైనా మాట్లాడానా? నువ్వే ఆవిడతో మాట్లాడుకొని ఆ మంచం కోళ్ళని ఇంకోటి ఏదో మాట్లాడుకొని అది మరి నువ్వే రికార్డ్ చేసుకొని ఎవరికి ఇచ్చావో నీకే తెలియాలి, అది ఎందుకు ఇచ్చావో నీకే తెలియాలి. మరి అది బయటకు వచ్చింది, నేనేమైనా పట్టుకొచ్చానా? కానీ శేఖర్ భాష అలానే చింటూ మాట్లాడుకున్న ఆడియోని శేఖర్ భాష అనే రిలీజ్ చేశాడు, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నాము అన్న ఆడియోని నేను రిలీజ్ చేశాను. నేనన్నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ రిలీజ్ చేయడానికి. సో మాట్లాడుకోవడానికి ఏముంది, ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. నేను అప్పటికి పాపం ఆయనకి ఆయన డ్రగ్ పెడలరు నన్ను అంటున్నావు ఏ ఆధారాలు అంటే, సరే బాబు నీ బాధ నువ్వు చెప్పు నేను చెప్తానని చెప్పి ఆయన చెప్పిందే చెప్తున్నా తర్వాత. కాకపోతే ఆయన ఇలా చెప్పాడనే చెప్తున్నాను. అంతకుముందు ఆయన డ్రగ్ పెట్టారంటే అది పోలీసు వాళ్ళు ఇలా చెప్పారు, ఎఫ్ఐఆర్లో ఇలా ఉంది, న్యూస్లో ఇలా వచ్చిందని చెప్పాను తప్ప నేనేది నా సొంత అభిప్రాయాలు పెట్టుకొని చెప్పలేదు ఆయన గురించి. అది ఆయనకి తెలుసు. ఏదో హడావిడి చేయాలి పాపం ఆవిడ ముఖప్రీతి కోసం, లావణ్య ముఖప్రీతి కోసం, లేకపోతే ఏదో రకంగా పాపం ఆవిడని సేవ్ చేద్దామనో ఏదో రకరకాల కష్టాలు పడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఆయనకి బేసికలీ దీంతో సంబంధమే లేదు. కాకపోతే ఆయన ఎందుకు రికార్డ్ చేసుకున్నాడు, అది ఎందుకు బయటకి ఇచ్చాడు అనేది మనం అనాలిసిస్ కూడా చేసాం. బట్ ఆయన కాదంటే ఆయన వచ్చి చెప్పమనండి, దాంట్లో క్లియర్ కట్గా అడగండి. ఊరికే ఇదంతా అని కాకుండా ఇదేంటండి, ఈ మంచం కొట్టి సౌండ్ ఏంటండి, తల తగలడం ఏంటండి, ఇవన్నీ కూడా మీరు గట్టిగా అడిగితే కరెక్ట్ సమాధానాలు వస్తాయి. ఊరికే పై పని ఏదో చెప్పేస్తారు, వాళ్ళని ఉడికించడానికి చేసాం, వీళ్ళని ఉడికించడానికి చేసాం అవన్నీ. సో ఆయన చాలా అదే చెప్తున్నాడు నాకు. ఇప్పుడు మీ దగ్గర అయితే ఏ మాట అయితే చెప్పాడో, నాకు గత 2 వారాల క్రితం ఇక్కడికే మన ఆఫీస్ దగ్గరలోనే ఒక ఆయన ఎవరు వచ్చారు, ఆయన వేగు, ఆయన వచ్చి ఇదిగోండి ఆయన ఏదో మీకు చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేది సినిమా ఫక్కీలో. ఆయన వచ్చి చెప్తే సరే నీ వర్షన్ నువ్వు చెప్పని చెప్పాను. అంతే, ఆయన వర్షన్ తర్వాత నేను కూడా వినిపించాను, ఆయన ఇలా చెప్పాడని కూడా చెప్పాను, దాంట్లో నేనేమి దాచిపెట్టలేదు. బట్ ఏదో రకంగా పాపం ఆయన ఆవిడని మోయాలని చూస్తున్నాడు, అది అర్థమవుతుంది. సో అదొకటి, అది ఆయన చెప్పిన అడిగిన అన్నిటికీ మనం సమాధానం చెప్పాం. ఆయన 26వ తేదీ వస్తాడు రాలేదు, ఇంకా రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటే నాకు పనులు నాకు ఉంటాయి కదా. సో అదేదో గొడవలు పెడతాడు, ఎక్కడరా వాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు వాడు, పిలికి పందా. బేసికలీ ఇలాంటి గొడవలు పడ్డానికి కూడా నేను నువ్వు అడిగే ఒక పాయింట్ నేను దానికి సమాధానం చెప్పాను. తర్వాత కావాలంటే అడుగు, ఆల్రెడీ మీకు ఇంకొన్ని ఆధారాలు కూడా ఇచ్చేసి వెళ్తున్నాను. సో ఆయన అడిగితే మీరు అవి చూపించవచ్చు, అడగచ్చు. రైట్. ఇప్పుడు నాకు ఈ వీడియోకి మీరు సమాధానం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఎవరు? ఓకే,
ఇప్పుడు మీడియాలో ఈ వీడియోస్ చాలా హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ శేఖర్ బాషానే రిలీజ్ చేశాడు. ఎవరు రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, నేనేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్తానా, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉంది, అది వాళ్ళ విల్లానో లేకపోతే ఏదైనా రిసార్ట్, మరి వాళ్ళే చెప్పాలి. ఆవిడ అడిగితే అవి చెప్తుంది మీరు చాలా క్లియర్గా. అండ్ మరి రాస్తాడు నమ్మగుడు నమ్మగుడు అని చెప్పు ఎంత చేసి, మరి ఇంకో ఆయనతో మరి ఆ స్విమ్మింగ్ పూల్లో 100 మందో 10 మందో కలిసి స్విమ్మింగ్ అయితే చేయట్లేదు. సో వీళ్ళిద్దరే ఏకాంతంలో స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. మరి ఏమో కొంతమంది ఆయన ఎవరైనా గుర్తించారా? అదే మీకేమైనా తెలుసా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే అందరూ అంటున్నారు కదా శేఖర్ భాష అనేవి రిలీజ్ చేశాడు అంటే ఆయనకి తెలిసి ఉంటుంది అని చెప్పి. నేను రిలీజ్ చేయడానికి వాళ్ళిద్దరు నా సినిమాలో యాక్టర్లే అండి, రెడీ షాట్ ఓకే కరెక్ట్ బాగా చేశారు అని చెప్పండి. దట్ వాస్ రికార్డెడ్ ఇన్ సమ్ సీసీటీవీ. ఎస్ అదే సీసీటీవీ ఫుటేజ్. సో ఆవిడ అడిగితే చాలా క్లియర్ గా చెప్పారు అంటే రాస్తారని ఇప్పుడు లావణ్య దగ్గర ఉండట్లేదు, రైట్ చింటూ లేడు, మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు. నేను విన్నదైతే నేను కొంతమంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు దిలీప్ సుంకర అవుట్ ఆఫ్ ద కేస్ అన్నట్టుగా చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈవిడ అన్ని అబద్ధాలు చెప్పింది నాకు, సగం సగం ఈ చింటూ కే మంచం కోడ గురించి కానీ మస్తాన్ సాయి గుండె చప్పుడు గురించి కానీ ఇవేమి నాకు చెప్పకుండా రాస్తారునే ప్రేమించాను ఇలాంటివన్నీ చెప్తే, సో నేను ఏదో గుడ్గా నమ్మేసాను. తర్వాత నాకు అసలు విషయం తెలిసింది అని చెప్పి ఇప్పుడు ఆయన హీస్ బ్యాకింగ్ ఆఫ్ అన్నట్టుగా నేను విన్నాను. అది మరి నిజమో కదో రేపు వెళ్ళడం మనకు తెలుస్తుంది ఆ టైంలో. సరే ఆ తర్వాత ఆయన క్లియర్గా తెలుసుకున్నాడు అట్లీస్ట్ ఇది ఒక తప్పుడు కేసు, దీన్ని నేను వాదించకూడదు అని చెప్పి ఆయన అట్లీస్ట్ ఆయన ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఎంత కుసంస్కారంగా మాట్లాడినా ఏం చేసినా ఒక తప్పుడు కేసు అని తెలిసిన తర్వాత దాని నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనేది న్యాయవాదిగా ఒక మంచి కరెక్ట్ స్టాండర్డ్. తెలిసి కూడా తప్పుని మనం రైట్ అని వాదించకూడదు. అదే దాన్ని మనం ఎందుకంటే కోర్టులో చాలా క్లియర్ కట్గా ఆ జడ్జి గారి కామెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా అగెనిస్ట్గానే ఉన్నాయి. సరే రిపీట్ అఫెండర్ అండి అని చెప్పి ఆవిడ జడ్జి కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూసాము అన్ని. అది పక్కన పెడితే ఇప్పుడు అంత తప్పుడు కేసుని తెలిసి ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక లాయర్ అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. ఆ లాయర్ మళ్ళీ ఈయన భుజాలకు ఎత్తుకొని మళ్ళీ ఆవిడ కోసం వాదించడానికి సిద్ధమవుతున్నాడని, మరి ఆ లాయర్ తోటి సన్నిహితంగా ఉంటున్నట్టుగా మనకి ఆ వీడియోలో కనబడుతుంది. సో మేబీ మనం అన్నిటినీ తప్పు కోణంలో చూడకూడదు. స్విమ్మింగ్ పూల్లో కేసు గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు మన లాయర్ గారు. సో ఏమన్నా అడుగుతూ ఉంటారు మామూలుగా, ఇప్పుడు 4 గోడల మధ్య లేకపోతే అలా రూమ్లో అడిగితే అన్ని ఓపెన్గా చెప్పలేరు. అలా ఓపెన్ ప్లేస్లో సరదాగా మంచి రిక్రియేషన్ స్పాట్లో ఉన్నప్పుడు ఓపెన్గా మాట్లాడతారు కదా, అందుకని మేబీ ఆయన అలా ఉన్నారేమో అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం చింటూ అట్లానే మస్తాన్ సాయి వీరిద్దరు ఒకటే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా మనం వినలేదు. కానీ రీసెంట్ గా లావణ్య ప్రీతి వీరిద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో క్లియర్ గా ఏమందంటే మస్తాన్ సాయి చింటూ ఇద్దరు ఒకటైపోయారు, వీళ్ళిద్దరూ కలిసి లావణ్యను మోసం చేశారని, అంటే ఆమె చెప్తుంది నన్ను మోసం చేశారు. మోసం ఏంటండి, ఈవిడ చేసిన దానికి మస్తాన్ సాయి మీద మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్, రేపు ఇన్ని కేసులు పెట్టి ఈయన మోసం చేశారంటారండి. ఈవిడతో ఎవరైనా సరే ఉండకూడదు అని అనుకుంటారు, బయటికి రావాలని అనుకుంటారు, అవకాశం కోసం వెయిట్ చేస్తారు. ఈవిడ చేసిన బ్లాక్మెయిల్స్కి, ఈవిడ తిట్టిన బూతులకి, అమ్మల్ని అందరినీ తిట్టిన బూతులకి, ఏ నరమానవుడు ఎవరైనా సరే ఇట్లాంటి బ్లాక్మెయిల్స్ తోటి ఉండాలనుకోరు. అందుకే ప్రీతి బయటకు వచ్చింది, అందుకే మస్తాన్ సాయి బయటకు వచ్చి నా గుండె చెప్పుడు నీ గుండె చెప్పుడు ఆయన రికార్డ్ చేసుకుందే కదా మనకు బయటకు వచ్చింది. అలాగే చింటూ ఇవాళ అటు ఇటు పల్టీలు కొడుతున్నాడు, ఇంకా పాపం ఆయనకి ఫుల్ క్లారిటీ లేదు, మేబీ ఆయన కూడా ఏదో రోజు డెఫినేషన్ తెలుసుకుంటాడు. కానీ లావణ్యకి మాత్రం క్లారిటీ వచ్చినట్టుంది, ఎందుకంటే చింటూ మస్తాన్ సాయి ఒకటైపోయి తనని చీట్ చేశారన్నా ఒకటైపోయి అదేంటో చింటూ మస్తాన్ సాయి ప్రీతి ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్ తరుణ్తో మొదలైంది వద్దు అని చెప్పి పారిపోయాడు ఆయన ఇంట్లో నుంచి. ఆవిడకి ఏంటి ధైర్యం లేక రాజస్థానం పారిపోయాడు. తర్వాత ఈవిడ ఫ్రెండ్సే కదా ప్రీతి ఉదయ్, వాళ్ళు బయటకు వచ్చేసారు అమ్ము మా వాళ్ళ కాదని చెప్పి. తర్వాత ఆఖరికి ఆ ఇంటి పనోడు కూడా వచ్చి మన దగ్గర కూర్చొని వామ్ము ఆవిడని చితగొట్టారని చెప్పి ఫోటోలు కూడా చూపించాడు, ఎంజాయ్ చేస్తుంది ఇగో ఇక్కడెక్కడ పెడుతుంది అన్ని కూడా చూపించాడు. అందరూ ఆవిడ వాళ్ళే కదా, ఎవరు నేను బయట నుంచి ఎక్కడి నుంచో పట్టరాలేదు కదా, అందరూ ఆవిడ ఫ్రెండ్స్, ఆవిడ ఇంట్లో పని వాళ్ళు అందరూ వాళ్ళే.
వాళ్లే ఆవిడకి ఇంత తగినట్టుగా ఉన్నారంటే, ఒక మనిషి చుట్టుపక్కల ఉండే వాళ్లే నిన్ను తూచి అంటున్నారంటే, అప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి మనం ఎంత చెడు చేస్తున్నాం వీళ్ళకి. మస్తాన్ సాయి వచ్చి అంతా చెప్పాడు ఆవిడ గురించి, ఆ చింటూ ఆ మంచం కోళ్ళ గురించి మనకి మొత్తం చెప్తున్నాడు. ఇవాళ ఆయన జుట్టు ఏదో పట్టుకొని ఉంటుంది ఈవిడే, ఇంకో ఏదో అని చెప్పి మన దగ్గర చెప్తున్నాడు. అడిగారా ఆ కాలు ఒరిజినల్లా కాదా, మీరు తండ్రి లాంటి వారు కదా, ఏమిటండి ఆ మాటలు, తండ్రి లాంటి వారు అయినప్పుడు కూతురు లాంటి ఆవిడతో అలాంటి మాటలు మాట్లాడచ్చా అని అడిగారా. అంటే తండ్రి లాంటి వాడే ఇప్పుడు కూతుర్ని మోసం చేశాడు అని కూడా ఇప్పుడు అనుకోవచ్చు కదా. తండ్రి లాంటి వాడిని అనుకుంటే ఒక తండ్రి కూతురు మీద ఇలాంటి మాటలు మాట్లాడాడు అని చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు తండ్రి లాంటి వాడని ఆయన ఒప్పుకుంటే. మరేంటి నెక్స్ట్ లావణ్య సిచ్యువేషన్ ఏంటి, ఇంత జరుగుతుంది అంటే ప్రజల దగ్గర నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మిగిలింది ఎవరు, చింటూ ఆయన మీద కేసు పెట్టడం కోసమే ఇంకా పెండింగ్. ఇప్పుడు రాస్తాన్ అయిపోయాడు, మస్తాన్ సాయి అయిపోయాడు, చింటూ ఒకటి మిగిలాడు. అప్పుడప్పుడు షరీఫ్ మీద కూడా కేసు పెట్టిందని విన్నాం, ఇంకా చింటూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెడితే పక్కన నిలబడేది ఎవరు, అంటే లాయర్ గారు ఉన్నారనుకోండి. సో అంటే లాయర్తో పాటు ఇంకొకరు ఉండాలి కదా ఎవరైనా. ఇప్పుడు ఒంటరిగా ఒకరు ఒక మనిషి ఒంటరిగా పోరాడడం, ఒంటరిగా ఆవిడ ఎక్కడ వదలలేక పాపం ఆవిడ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళినా కూడా ధైర్యం కోసం లాయర్ గారు ఆవిడ అంటి పెట్టుకుని ఉన్నారనేది మనకు అక్కడ ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. అంటే కొన్ని యూట్యూబ్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, శేఖర్ భాషా గారు ఇన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇంతగానం తను ఏం చేస్తుంది ఇలా అలా అని చెప్పేసి అన్నీ చెప్తున్నారు. ఆయనకి సంబంధం లేకపోయినా వచ్చింది వాళ్ళవై మరీ చెప్తున్నారు ఎందుకు. ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి ఎవరు కూడా ఎందుకు లావణ్యని టచ్ చేయట్లేదు, లావణ్యని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే శేఖర్ భాషా గారు తీసుకొచ్చిన ప్రూఫ్స్ అన్ని అబద్ధమైన అయి ఉండాలి లేదా ఇంకేదైనా జరిగి ఉండాలని ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఎందుకు నేను తీసుకొచ్చిన ప్రూఫ్ అబద్ధమని ఆవిడే చెప్పలేదే. ఇప్పుడు మస్తాన్ సరే నా గుండి చెప్పుడు, నీ గుండి చెప్పడం ఫేక్ కాలందా, లేదు ఎడిటెడ్ అందా అనలేదు. ఫస్ట్ రోజు ఏమంది, మేము ఇట్లాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం అంది. అలాగే చింటూ మంచం కూడా కాలు వచ్చినప్పుడు ఆవిడేముంది, ఇది ఫేక్ కాలందా, ఇది తప్పు కాలందా, లేదు ఆవిడేముంది, నేను మస్తాన్ సాయిని ఉడికించడానికి మీ ఇద్దరు ఇలా మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ అబద్ధాలని ఆవిడే ఒప్పుకోలేదు, కనీసం ఆవిడే నిజం అని చెప్తుంది. ఇంకేం కావాలి మీకు, మీరనుకుంటున్నారు నిజాలని ఆవిడే ఒప్పుకుంటుంది, ఇంకనేం కావాలి మీకు ప్రూఫ్. అండ్ అఫ్ కోర్స్ ఆవిడ పెట్టింది ఎఫ్ఐఆర్, అది నేను ఎక్కడి నుంచైనా రాసుకుని వస్తాను కాదు కదా. కోర్టు కూడా నమ్మింది, నీ నమ్మినా కూడా ఇంకా ప్రియాంక ఎందుకు నమ్మట్లేదు. ఇక్కడ ప్రియాంక ఎందుకు నమ్మట్లేదు అనేది క్వశ్చన్ కాదు, ప్రజలు ఎందుకు నమ్మట్లేదు అనేది కదా క్వశ్చన్. నమ్ముతున్నారో మీరు కింద కామెంట్స్ లో చూస్తే అర్థమవుతుంది. మరి మీరు అనుకున్న ప్రజలు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా కామెంట్ లో నేను చూపిస్తాను క్లియర్ గా వాళ్ళు ఎందుకు లావణ్యని ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. డ్రగ్స్ దగ్గర ఉంటేనే సరే ఆ క్వశ్చన్ నిజంగానే ప్రజల్లో ఉన్న, ఎందుకంటే ఎందుకు ఇంత జరుగుతున్నా లావణ్యని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు ఇంకా నిజంగానే మస్తాన్ సాయి చెప్పినట్టు ఎవరో పోలీస్ ఆఫీసర్ ఎవరు కుమ్ము కాస్తున్నాడా, ఎందుకు ఆడ పెట్టి కొంతమంది పోలీస్ ఆఫీసర్ పేరు కూడా పెట్టేస్తున్నారు. దిలీప్ శంకర్ లాంటి వాళ్ళే దండం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ ఆఫీసర్లు కూడా నాకు తెలిసి ఎందుకు మనకి పెంట అని చెప్పి వాళ్ళు కూడా ఎవరైతే విన్నాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా నాకు తెలిసి అవుట్ అయిపోయి ఉంటారు. బట్ వీళ్ళని కూడా ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుందా అంటే, కొన్ని కొన్నిసార్లు సార్ నాకు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్ అని చెప్పి కొంతమంది, ఈవిడ గురించి చెప్పట్లేదు నేను, కొంతమంది పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగి ఏదో ఒక వీక్షణంలో వాళ్ళతో ఏదో సంబంధం ఏదో పెట్టుకొని అవి వీడియో తీసుకొని లేకపోతే వీడియో కాల్స్ చేసి వీడియో కాల్స్లో ఆ వీడియో కాల్స్ని రికార్డ్ చేసుకొని నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఈ కాల్ బయట పెడతా అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ కూడా పబ్బం గడుపుకునే వాళ్ళు ఉన్నారు. వీడి సంగతి నాకు తెలీదు బట్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ రకంగా పాపం ఆయన ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ కూడా బుక్ అయ్యారా, అందుకనే ఈవిడని అరెస్ట్ చేయట్లేదా అనే డౌట్ కూడా వస్తుంది. ఈవిడ అంటే ఊ అంటే నార్సింగ్ ఈపీఎస్ రా చూసుకుందాం, నార్సింగ్ ఈపీఎస్లో నా గురించి ఒక్క ఆధారం అగ్నెస్ట్గా లేదు, అమ్ముంటే చూపించండి, వాళ్ళకి ఫోన్ చేసి అడగండి అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలందరికీ కూడా డౌట్ వస్తుంది. సో మేబీ మన వీడియోలో చూస్తున్నారా లేదో, ఆ పిఎస్ వాళ్ళు ఒకవేళ ఇట్లాంటివి చూస్తుంటే ఆవిడ ఇన్నిసార్లు నార్సింగ్ ఈపీఎస్లో వాళ్ళ మామలు అత్తలు బాబాయిలు పిన్నులు ఉన్నట్టు మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళకి కొంతైనా డౌట్ వస్తుంది కదా, మనం బదనాం చేయడానికి ఈవిడ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుందా అని కనీసం ఆవిడ హెచ్చరించడమైనా హెచ్చరించాలి కదా. ఎందుకంటే నా మీద ఒక్క ఆధారం ఉందో లేదో నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అడగండి అంటే, పోలీస్ రికార్డ్స్లో ఆధారాలు ఉన్నాయో లేదో కూడా ఈవిడ చెప్పగలుగుతుంది అంటే, ఆ ఆధారాలు ఉన్నాయో లేదో ఆయన ఫోన్ చేస్తే అవునండి లేవండి అని చెప్తున్నారు అంటే ఇవన్నీ రేపు కోర్టులో సబ్మిట్ చేయాలి, కాన్ఫిడెన్షియల్ విషయాలు. ఆ ఫైల్స్లో ఏమున్నాయో కూడా ఈవిడ చెప్తోంది అంటే ఏంటి దాని అర్థం? సో అక్కడ ఏం లేకుండా నేను మాయం చేసేసాను అనే, లేకపోతే ఆయన చేత మాయం చేయించానని
లేకపోతే ఆయనకి సంబంధించిన వీడియోలు ఏవో నేను పెట్టాను కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇవి మాయం చేస్తాడని, ఏంటి ఇలాంటి డౌట్లు అందరికీ వస్తాయి. సో ఇలాంటి డౌట్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇవిటండి, వాగుడు వాగుతున్నప్పుడు ఆ పీఎస్ తరపు నుంచి ఎవరన్నా వచ్చి నిజాలు చెప్పాలి. అయితే శేఖర్ భాష గారు, ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇది నాది కాదు, అండ్ కామెంట్స్లో అండ్ ఒకరు మనకు కాల్ చేసి అడిగిన క్వశ్చన్, శేఖర్ భాష గారు బిగ్ బాస్కి వెళ్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి, ఒకవేళ శేఖర్ భాష గారు బిగ్ బాస్కి వెళ్తే లావణ్య సిచ్యువేషన్ ఏంటి? ఇంకా ఇంకేముందమ్మా ప్రూవ్ చేయడం, ఎందుకంటే అసలు ఇంత దూరం ఇవాళ ఇవి కూడా బయటపడుతున్నాయి అంటే ఆవిడ దానికి కారణం ఏంటి చెప్పండి. నేను కాదు, ఈవిడ వందల మందిని శత్రువులను చేసుకుంది. ఇప్పుడు మీరు బేబీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో పాప ఆయన కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటుంది, ఆయన కూడా ఏదో రోజున అవకాశం వచ్చినప్పుడు ఆయన కూడా బయటపెడతాడు. అండ్ అలాగే లాయర్ అట్లా ఒకటి చెప్పాడు, మెల్లగా ఒక్కొక్క వికెట్ పడిపోతే రాస్తారు, లేడు మస్తాన్ సాయి లేడు, ఇప్పుడు ఆ చింటూ ఒకటి పాపం ఆఖరి ఎట్లా అవుతున్నాడు, ఆ ప్రీతి లేదు, ఉదయ్ లేదు, పనోడు లేడు, మొత్తం ఆఖరికి వాళ్ళ అమ్మ నాన్న కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఈఎంఐ 30 లక్షలు బ్లాక్మెయిల్ చేసి తీసుకుంది, మమ్మల్ని బతకనిస్తుందా అమ్మాయి గురించి నిజాలు చెప్తే. సో తల్లి లేదు, తండ్రి లేదు, చుట్టుపక్కల వాళ్ళే మొత్తం మీకు అగనిస్ట్గా ఉన్నప్పుడు అర్థం అవ్వాలి కదా. ఇంకా చాలా క్లియర్గా ఇంత ఇది ఉన్నప్పుడు సారీ మీరు ఏమడిగారు? శేఖర్ భాష గారు బిగ్ బాస్ వెళ్ళిపోతే అయితే నేను అనేది ఏంటంటే, అక్కడ ఇన్ని సాక్ష్యాలు చూపించిన తర్వాత, 1 FIR, 2 గుండెచప్పుడు, 3 మంచంకోళ్ళు, తర్వాత ఆవిడ డ్రగ్స్ చేస్తున్న వీడియోలు, తర్వాత లేటెస్ట్గా మరి లాయర్ గారితో చేస్తున్న డిస్కషన్స్, అంటే తప్పగా తీసుకోకూడదు బట్ అవి ఎవరిష్టం వాళ్ళది ఇంకా. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇవి జరగక ముందు ఇవి రెండు రాకముందు ఆవిడ ఏం చేసింది అంటే, నిన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఏదో అక్కడ చిన్న సైజు వార్నింగ్ ఇచ్చింది అనమాట, శేఖర్ భాష ఒక్కసారి నా గురించి కనుక మాట్లాడితే మీడియాకు వచ్చి నేను అలా మాట్లాడతా ఇలా మాట్లాడతా మాట్లాడింది, నేను ఎక్కడొచ్చాను 2-3 రోజులు నేను అమ్మ నేను చేసుకుంటున్నాను. సో రావట్లేదని బాధగా ఉందా? సో దేవుడు అనేవాడు ఉంటాడు, ఆవిడ రాగానే మనకి టక్మని ఏదో ఆధారాలు వచ్చినట్టు వచ్చినాయి ఇవన్నీ కూడాను, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాల వ్యవస్థ అన్నట్టుగా అలా జరిగింది అనమాట. శేఖర్ భాష గారు రానంత వరకు కూడా ఇది కేవలం రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరి మధ్య డివోర్స్ మధ్య మాత్రమే నడిచేది, కానీ శేఖర్ భాష వచ్చాక మొత్తం టాపిక్ నే డైవర్ట్ చేసేసాడు అని చెప్పేసి అంటున్నారు. డైవర్ట్ మీన్స్ ఈరోజు అసలు విషయం కొలిక్కి రాలేదు. నేను ఏమీ ఆధారాలు లేకుండా ఈవిడ వాగుతుంటుంది కదా పిచ్చవాగుడు, వాడట్లా వీడిట్లా, ఏ ఆధారం లేకుండా ఏదైనా వాగచ్చు. ఆవిడ మాటలు ఎవడన్నా నమ్మాడా? ఒక్కడు నమ్మాడా? కింద కామెంట్లో ఒక్కళ్ళు నమ్మలేదు. ఆఖరికి ఆవిడ లాయర్ మాట్లాడిన కూడా ఎవరు పట్టించుకోలేదు. బట్ మనల్ని ఎందుకు నమ్ముతున్నారు? శేఖర్ భాష పెద్ద వక్త, అద్భుతమైన యాంకరు, ఇవన్నీ కాదు. మనం ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాం, అందుకని జనం నమ్ముతున్నారు, పక్షాన ఉన్నారు. మనమే కాదు, మనం చూపించిన ఆధారాలు కోర్టు కూడా చాలా క్లియర్గా విశ్వసించింది కాబట్టి రాజధానికి అంత ఈజీగా బెయిల్ గ్యారెంటీ అయింది. సో మీడియా నమ్మింది, కోర్టు నమ్మింది, ప్రజలు నమ్మారు. అయినా కూడా ఒకటి రెండు మీడియా ఛానల్స్ ఉంటాయి, ఆవిడ అక్కడ పోయి కూర్చుంటుంది, అయ్యో ఆడపిల్లని నన్ను కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అంటున్నారు. ఈవిడ ఆగం చేసిన ఆడపిల్లలు కదా, హర్యానా గురించి మాటలు మాట్లాడింది, ప్రీతి గురించి మాట్లాడింది, ఇవన్నీ ఫోటోలు వేసేసి బ్లర్ కూడా లేకుండా వేసిన ఆ ఛానల్ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఈవిడ తీసుకొచ్చిన ఒక చింటూ గారి వైఫ్ ఫోటో అన్నప్పుడు మాత్రం బ్లర్ చేశారనమాట. అంటే ఆవిడ మాత్రమే మహిళ, ఈవిడ ఆ ఛానల్లో బ్లర్ కాకుండా వేసిన ఆడపిల్లల జీవితాలు వాళ్ళు మహిళలు కాదా మీ దృష్టిలో? లావణ్య ఎవరు చెప్తే వాళ్ళే మహిళ, మిగతా వాళ్ళు మహిళలు కాదు, అంతేనా? వాళ్ళు ఏదో పెద్ద సంస్కారం అంతలాగా, అంటే ఈవిడ ఏది చెప్తే అది, అంతకుమించి ఒక క్వశ్చన్ అడగడానికి కూడా వాళ్ళకి ఇది ఉండదు అనమాట. సో అదే అంటున్నాను, ఇప్పుడు అందరూ వదిలేసినా కూడా ఇంకా ఒకళ్ళు ఎవరో పట్టుకొని మోస్తూ ఉంటారు. సో మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు అందరూ అర్థమైపోయింది అని చెప్పి వెళ్ళిపోయే టైంలో ఇంకా ఒకళ్ళు మోస్తున్నారు, వాళ్ళకి ఏదో రోజు అర్థమవుతుంది. అర్థమైన రోజు ఫోన్ చేసి నేను ఒకటి ఇవ్వాలనుకున్నా అంటే తల్లి నీకు నమస్కారం అనే స్టేజ్ వస్తుంది. అది నేను ఇంకొక కూడా చెప్తున్నా, ఈవిడేమంటుంది ఏదో పిచ్చి బాగుడు అంతా బాగుతుంది, ఏ ఆధారంలో అవసరం లేదు, ఒక ఛానల్ కూర్చోబెడితే శేఖర్ భాష హోమో సెక్షువల్ అంటది, హోమో ఏమంటారు గంజా అమ్ముతాడంటది, బ్రోతల హౌస్ నడుపుతాడంటది, ఏ దానికి ఏ ఒక్క ఆధారం ఉండదు, నోటికి వచ్చినన్ను మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ మాట్లాడుతుంటే యాంకర్ అవునండి అవునండి అవునండి
అంటూ అంటున్నాడు. ఏ ఒక్క ఆధారం చూపించండి అని ఒక మాట కూడా అడగదు. ఓకే, ఒక పైసా వచ్చి ఆనందం పొందుతారు. తర్వాత పాప ఈవిడు కూర్చుంటే నన్ను అలా చేశాడండి, ఇలా అయ్యో పాపం అండి మిమ్మల్ని అంత మాటలు అన్నాడండి, అవునండి అంటే ఆవిడ మాత్రమే మనిషి. ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే మనం ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే మీడియా నమ్మింది, కోర్టులు నమ్మింది, ప్రజలు నమ్మారు, కానీ ఆఖరికి కొంతమంది ఎవరో ఒకళ్ళు అయితే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నుంచి ఇద్దరు అయ్యారు, ఆఖరికి ఇంకొకళ్ళు మిగిలారు, వాళ్ళకు కూడా అర్థమయ్యే రోజు వస్తుంది. అండ్ నేను చెప్తున్నా కదా, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆవిడ వచ్చి నోట్కి వచ్చిన ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు ఆధారాలు చూపించమని అడగకుండా అవన్నీ కూడా మీరు ఎంజాయ్ ఇలాంటివన్నీ మాట్లాడిన తర్వాత నేను ఎందుకు కోరుకుంటాను? ఖచ్చితంగా తప్పు అయితే నేను అదే అడుగుతున్నాను ప్రేక్షకుల్ని, ఒకవేళ కనుక వాళ్ళు తప్పు చేస్తున్నారు ఆ ఛానల్ వాళ్ళు అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. జస్ట్ ఒక కామెంట్ పెట్టేసి ఊరుకోకండి, ఖచ్చితంగా ఆ ఛానల్ మీద రిపోర్ట్ కట్టండి. తప్పు చేస్తున్నారు వీళ్ళు, తప్పుడు చేస్తున్నారు, తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, వాట్ ఎవర్ మీకు ఆ సెక్షన్లో రిపోర్ట్ సెక్షన్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఆ ఛానల్ కొట్టండి. ఏదో ఒక రోజున వాళ్ళకు కూడా కనిపిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.